మాణిక్యాల గారు మీరు అంగీకరిస్తారా, ఏది జరిగినా రాష్ట్రంలో విపక్షాలు ఉద్దేశపూర్తంగా హడావుడి చేస్తున్నాయి, ముఖ్యమంత్రి పర్యటనను కూడా వివాదాస్పదం చేస్తున్నాయి, కింది స్థాయిలో ఉన్నటువంటి ఒక ఇద్దరు ఒక హోంగార్డు ఒక అధికారి చేసినటువంటి పొరపాటుకు ప్రభుత్వాన్ని అనవసరంగా దోషిగా నిందిస్తున్నారు, నిజమేనా? కేశవ్ గారు, ఇప్పుడు డీజీపీగా రెడ్డి గారు ఒక ఆయన వచ్చారు. డీజీపీ గారి మీద ఇప్పటి వరకు ఎవరు ఏం మాట్లాడలేదే. ఆయన ఇటువంటి సంఘటనలు ఆయన చేయలేదు కాబట్టి ఎవరు మాట్లాడలేదు. అంటే మాట్లాడినట్టు ఎక్కడ దాఖలాలు కూడా. కానీ శవాంగ్ గారు ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్త లాగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి అనేకం అయి ఉంది. ఆయన మాట్లాడిన ప్రతి దానికి కింద స్థాయిలో ప్రతిస్పందనలు వచ్చినాయి, అనేకమైనటువంటి నష్టాలు జరిగింది. అప్పుడు ప్రతిపక్షాలు మొత్తం కూడా శవాంగ్ గారి యొక్క ప్రవర్తన మీద మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు మీద కాన్వాయ్ మీద చెప్పులేసినప్పుడు అది ప్రజల యొక్క హక్కుగా మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ఎవరికో బీపీ వస్తే ఏదో కొంతమంది ఇచ్చేసి చేస్తారులే, అది పెద్ద తప్పు కదా అని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేసినప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసులు చాలా చోట్ల తప్పు చేసి వైసీపీకి అనుకూలంగా చేసి అనేక మందిని ఇబ్బంది పెట్టి అనేక మంది చావుకి కారణమైనప్పుడు కూడా శవాంగ్ గారి మీద మాట్లాడారు. మరి అలాంటప్పుడు పై స్థాయిలో ఉన్నటువంటి ఆ స్థాయి ఆఫీసర్లు చేస్తా ఉంటే కింది స్థాయి హోంగార్డులు చేయటం అనేది పెద్ద ఆశ్చర్యం కాకపోవచ్చు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సర్వసాధారణం అని చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి చాలా సంఘటనలు సర్వసాధారణమైనటువంటివి కాదు, అసాధారణమైనటువంటి సంఘటనలే జరిగినాయి. ఎక్కడో మనం పక్కన బీహార్ లోనో ఉత్తర భారతదేశంలో ఆ కొన్ని రాష్ట్రాల్లో చూసేటువంటి సంఘటనలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. నడి రోడ్డు మీద సంబంధం లేనటువంటి వ్యక్తి, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి కారు తీసుకెళ్ళటం ఏంటి, భార్యాభర్తలు బళ్ళ మీద వెళ్తే స్తంభాలు కట్టేసి భర్త ముందే రేప్ చేయటం ఏంటి, డ్రగ్స్ మొత్తం కూడా ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో అమ్మటం ఏంటి, ఇలాంటివన్నీ కూడా చాలా చిత్ర విచిత్రమైనటువంటి అసాంఘిక సంఘటనలు ఈ రోజు జరుగుతూ ఉన్నాయి. జరుగుతూ ఉంటే ప్రతిపక్షాలు మాట్లాడుకుంటే ఎట్లా ఉంటాయి, చూస్తూ ఊరుకోవాలా? ముఖ్యమంత్రి గారు ఇందాక పెద్దలు చెప్పారు, ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అంతకు ముందు కనపడ్డ ప్రతి ఒక్కరిని ముద్దులతోటి ముంచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల మీద బ్యారికేట్లు పెట్టి ఎవరు కూడా రానియకుండా, మరి తాడేపల్లి నుంచి గుంటూరుకి హెలికాప్టర్లు వచ్చాడండి. హెలికాప్టర్లో వచ్చినటువంటి మనిషికి రోడ్డు మీద ఉన్నటువంటి ప్రజలతో ఏం సంబంధం? రోడ్డు మీద బ్యారికేట్లు పెట్టి ఎక్కడ కూడా ఒక కాకి పిల్లలు కూడా వాళ్ళకుండా కొట్లు మొత్తం మూసేయించి వాళ్ళ వ్యాపారాలు మొత్తం ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, చిల్లర మల్లరగా చేసుకునేటువంటి వాళ్ళకి కనీసం 4-5 రోజులు వాళ్ళకి కనీసం వృత్తి కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నప్పుడు ఏ మీడియా అయినా, మీరైనా మేమైనా ఇంకొకరైనా మాట్లాడుతాము, చర్చిస్తాము. ఈ రోజు జరిగినటువంటి సంఘటన చాలా తప్పుడు తప్పుడు సంకేతాలు ఇచ్చేటువంటి సంఘటన. రోడ్డు మీద ఎవరు తిరుగుతారు? పక్క పగలు కూడా తిరగలేనటువంటి పరిస్థితి. ఎవరు స్వేచ్ఛగా గుడికెళ్ళలేరు, బడికెళ్ళలేరు, రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళలేరు, ఎన్నటువంటి పరిస్థితి వాళ్ళు ప్రశాంతంగా. గోవింద్ రెడ్డి గారు మాట్లాడతారా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇవ్వగలుగుతారా? గోవింద్ రెడ్డి గారు, ఇప్పుడు నేను కేశవ్ గారు, ఇప్పుడు భారతదేశంలో ఉండేది బీజేపీ ప్రభుత్వం కదండి. బీజేపీ ప్రభుత్వము, నీతి ఆయోగ్, ది బెస్ట్ పొల్యూషన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి గత 3 సంవత్సరాల నుంచి కూడా అవార్డ్స్ ఇస్తున్నాయి. ఏ విధంగా క్రైమ్ తగ్గింది ఇదంతా, అందుకనే కడుపు పంట ఇదంతా కూడా. ఇది ఇచ్చినటువంటిది మీరు చూడండి, మీరు ఎప్పుడైనా గూగుల్లో కొట్టినా కనపడతాను. ఒకప్పుడు మహారాష్ట్రలో ఉండేటువంటిది ది బెస్ట్ పోలీసింగ్ అని చెప్పి, ఈనాడు ఎక్కడ కూడా క్రైమ్ అనేది లేకుండా చాలా వరకు తగ్గించాం. దిశ చట్టంలో కూడా చాలా పకడ్బందీగా చేసినటువంటిది, ఎక్కడ కూడా క్రైమ్ రేట్ 35% తగ్గిందండి ఈ 3 సంవత్సరాల్లో. అది ఇంకా కూడా జీరోకి తీసుకురావాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. మనం అవన్నీ పోగొట్టి ఏదో ఎక్కడనో కూడా మన ఊరికి ఒక సార్ ఇన్సిడెంట్ జరగకుండా ఎట్లుంటాయండి భారతదేశం? అసలు ఇంకా ఇన్సిడెంట్లే జరగకపోతే ఇంకా పోలీస్ ఎందుకు, ఐఏఎస్ ఎందుకు, ఐపీఎస్ ఎందుకు, యంత్రాంగం ఎందుకు? జరుగుతాయి, జరగడాన్ని అది ప్రివెన్షన్ చేయడానికే ఇట్లా యంత్రాంగం కూడా ఉంటుంది. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ 1, 2, 3, 4 కొన్ని చతుర్మలు జరుగుతాయి. కానీ ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు ఎలాంటి రైట్
సత్యనారాయణ గారు కేంద్ర ప్రభుత్వం ఏమో బెస్ట్.